Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే జరిగితే నిజంగా టీడీపీని మోసేస్తారా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఏకపక్షంగా వచ్చాయి. దానిని అచ్చెన్న తట్టుకోలేకపోతున్నట్లు కనపడుతోంది. ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వంపై జనాలలో వ్యతిరేకత స్పష్టంగా కనబడిందట. ప్రజలంతా తమకే మద్దతుగా నిలబడ్డారని, ప్రభుత్వంలోని పెద్దలకు నిజంగానే ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మధ్యంతర ఎన్నికలలో వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేసి తాళాలు వేసేస్తానంటూ అచ్చెన్న సవాల్ విసరడమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని చెబుతున్న మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేసి మళ్లీ గెలవగలిగితే టీడీపీని మూసేస్తామంటూ అచ్చెన్న ఛాలెంజ్ చేయడమే విచిత్రంగా ఉంది. తాజా ఎన్నికలతో ప్రజలు తమ వైపే ఉన్నారనే విషయం స్పష్టమైందట. ఓటింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజల మద్దతు తమకు పెరిగిన విషయం స్పష్టమైందన్నారు. ఇప్పుడు జరిగింది అసలు ఎన్నికలే కాదన్నారు. కుప్పం ఎన్నికలలో తాము ఓడిపోతామన్న విషయం తమకెప్పుడో తెలుసన్నారు. తమ అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు వేయనేయకుండా ప్రచారం కూడా చేసుకునేయకుండా భయపెట్టి పోలీసుల మద్దతుతో ఎన్నికలను మేనేజ్ చేసుకోవడం కూడా ఒక గెలిపేనా అంటూ అచ్చెన్న కామెంట్ చేశారు. అచ్చెన్న మాట్లాడేటప్పుడు చూస్తే ఆయనలో స్పష్టంగా ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. తాను ఇన్ఛార్జిగా పనిచేసిన నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. వైసీపీ ఏకపక్ష గెలుపును వీలైనంత తక్కువగా చూపించాలని అచ్చెన్న తెగ ప్రయత్నించిన విషయం కనబడుతోంది. ఎన్నికలయ్యాక గొడవలు, దొంగ ఓట్లు చాలా సహజమైపోయింది. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అవకాశం వచ్చింది, గట్టిగా వాడుకుంది. పార్టీలు, పోలీసులను వాడుకోవడం తెలుగు రాష్ట్రాల్లో బాగా నార్మల్ అయిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు అచ్చెన్న అండుకో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఈ ఎన్నికలలో వైసీపీకే మద్దతుగా నిలబడ్డారు. తాజా ఎన్నికలలో చాలా చోట్ల టీడీపీ చేతులెత్తేసింది. కుప్పంలో ఓటమి తమకసలు లెక్కే కాదని ఇప్పుడు చెబుతున్న అచ్చెన్న మరి చంద్రబాబు, లోకేష్ ఎందుకంతగా ప్రచారం చేశారో చెప్పగలరా? ఒకరి తర్వాత మరొకరు కుప్పంలో దాదాపు వారం రోజులు ఎందుకని పర్యటించారు? అసెంబ్లీ ఎన్నికలలో కూడా కష్టపడనంతగా చంద్రబాబు తాజా ఎన్నికలలో అంత కష్టపడ్డారు.